దేవుని బిడ్డలారా, క్రియలు లేని విశ్వాసము మృతం. క్రియలు లేని విశ్వాసం ఏంటంటమ్మా? మృతం. కనుక మనకు విశ్వాసం ఉంది అని అంటే విశ్వాసంతో పాటు ఏముండాలట? క్రియలు ఉండాలి. చాలామందికి విశ్వాసం ఉంటుంది కానీ ఏముండదు? క్రియలు ఉండవు. చాలామందికి విశ్వాసం ఉంటుంది కానీ విశ్వాసముతో కూడిన పని ఉండదు. దేవుని బిడ్డలారా, ఈ అధ్యాయంలో క్రియలు లేని విశ్వాసము మృతము అనే మాట ముమ్మారు భక్తుడు చెబుతూ ఉన్నాడు. ఏమండి, అలాగే 20వ వచనంలో చూడండి, ఆ వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకున గోరుచున్నావా. కనుక ఇక్కడ రెండవదిగా 20వ వచనంలో కూడా అంటున్నాడు భక్తుడు, వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకున గోరుచున్నావా అని రెండవదిగా భక్తుడు చెప్తున్నాడు. మూడవదిగా చివరి వచనంలో కూడా ఆయన ఈ మాట చెప్పాడు, ప్రాణము లేని శరీరము ఎలాగూ మృతమగునో, మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసము కూడా మృతము. ప్రాణము లేని శరీరం ఎలాగూ మృతమైపోద్దో, ఏమండి, చనిపోతుందో, అలాగే క్రియలు లేని విశ్వాసం కూడా ఏంటంటమ్మా? మృతం. కనుక నాకు విశ్వాసం ఉంది, విశ్వాసం ఉందని చెప్పుకోవడం కాదు, విశ్వాసంతో పాటు ఏముండాలి? క్రియలు ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొంతమందికి విశ్వాసం ఉంటుంది, క్రియలు ఉండవు. కొంతమందికి క్రియలు ఉంటాయి, విశ్వాసము ఉండదు. కనుక ఏది లేకపోయినా వ్యర్థమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.